గంభీరావుపేటలో 3000 మంది రైతుల పంట పొలాలకు పారకం కోసం ఎలాంటి తూము లేకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని దాదాపు 3000 మంది రైతుల పంట పొలాలకు పారకం కోసం ఎలాంటి తూము లేకపోవడంతో పెద్ద కాలువ దగ్గర రైతులు ధర్నా చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు రవాణా రాకపోకలు స్తంభింపచేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పెద్ద కాలువకు తూము ఏర్పాటు చేసి పంట పొలాలకు నీరందించాలని గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ప్రాంతంలో ఉన్న పంట పొలాలకు నీరు లేక దూర ప్రాంతాలకు నీరును తరలిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. సింగసముద్రం నాలా పెద్ద కాల్వ అనేది ఏదైతే ఉందో అటు కాల్వ కింద 1500 నుంచి 2000 ఎకరాల వరకు ఆయకట్టు విస్తీర్ణం ఉన్నది సాగు కోసము. మరి ఇక్కడ గంభీరావుపేటలో ఉన్నటువంటి దాదాపు 2 నుంచి 3000 మంది ఇటు కాల్వ మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇటు కాల్వ నైజాం జమాన్ నుంచి ఇప్పటి వరకు ఒక సుక్క నీరు వస్తలేదని చెప్పేసానని మేము ఈ రోజు మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదే విధంగా ఈ పెద్ద కాలువ ఏదైతే ఉన్నదో గతంలో నుంచి కూడా మేము ఎన్నో రకాలుగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తా ఉన్నాం. రేపటి వరకు మాకు ఈ ఫసలకు నీళ్లు ఇస్తూ మరి అదే విధంగా ఈ పంట అయిపోయే వరకల్లా ప్రత్యేక తూమును ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇదానికి 2 రోజుల వరకల్లా ఏదైనా ఒక సమాధానం రాకపోతే ఈ గంభీరావుపేట నుంచి ఒక 500 నుంచి 1000 మందితోని ఇక్కడ నుంచి మానేరు వరకు పాదయాత్ర చేస్తామని చెప్పేసి